ఫ్రెండ్స్ నేను నీలిమ ఈరోజు మనం నైట్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ నైట్ క్రీమ్ వల్ల మనం రోజు పడుకునే ముందు ఈ క్రీమ్ కన్నీ రాసుకుంటే మన స్కిన్ చాలా వైట్గా అవుతుంది అలాగే సాఫ్ట్గా అవుతుంది అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి సరేనా ఫ్రెండ్స్ అలాగే గ్లోయింగ్ అనేది ఫుల్గా పెరుగుతుంది ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీరు వాడండి నైట్ పడుకునే ముందు రాసుకోవాలి తర్వాత మార్నింగ్ వాష్ చేసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ మరి ఇది ఎలా చేద్దామో చూద్దామా మరి ఇది పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఈ క్రీమ్ తయారు చేయడంలో మనకి ముందుగా కావాల్సింది ఆల్మండ్స్ బాదం బాదంని మనం నైట్ నానబెట్టుకోవాలి నీటిలో నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఎలా కనిపిస్తాయి అప్పుడు దానికి ఉన్న తొక్కని ఎలా తీసేయాలి మొత్తం బాదం ఒక 10-11 వేసుకోండి సరిపోతాయి మీ ఇష్టం మీకు ఎంత ఎక్కువ క్రీమ్ కావాలంటే అంత ఎక్కువగా వేసుకోవచ్చు కాకపోతే ముందు ట్రై చేయాలి కదా మనం కాబట్టి తక్కువగానే ముందు నానబెట్టుకోండి తర్వాత మీకు ఇది పనిచేస్తుంది బాగా అనుకుంటే తర్వాత మళ్ళీ తయారు చేసుకోండి ఎక్కువగా ఇలా ఈ తొక్కను అలా తీసేయాలి ఈ బాదం మనకి పిగ్మెంటేషన్కి అంటే నల్ల మచ్చలు ఉంటాయి కదా మన స్కిన్ పైన ఫేస్ పైన ఇది చాలా బాగా పనిచేస్తుంది దాన్ని రిమూవ్ చేయడంలో నల్ల మచ్చలను కానీ తర్వాత మనకి వైట్నింగ్ గ్లోయింగ్ అనేది చాలా బాగా ఇస్తుంది బాదం అలాగే కళ్ళ కింద ఉన్న నలుపును కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఈ బాదం చాలామంది బాదం ఆయిల్ కూడా రాసుకుంటారు తర్వాత ఇప్పుడు మనం ఎలా తొక్కు తీసిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో మనకి వేసుకున్నప్పుడు దానికి ముందుగా మనం దీంట్లో రోజు వాటర్ని యాడ్ చేసుకోవాలి రోజు వాటర్ని మీ అంటే మనకి ఎక్కువగా క్రీమీగా కావాలంటే రోజు వాటర్ని తక్కువగా యాడ్ చేయండి లేదు మనకి వాటర్లాగా ఉన్నా పర్వాలేదు క్రీమ్ అంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి పర్వాలేదు నేనైతే ఎంత యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఎలా తయారవుతుంది మనకి ఎప్పుడైనా బాదం చాలా ఎక్కువగా మనకి క్రష్ అవ్వదు పేస్ట్లా అవ్వదు ఇలానే అవుతుంది ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందాం వడపోసుకున్న తర్వాత దాన్ని పాలనలా వేరు చేయాలి ఇప్పుడు మనం వడపోసిన తర్వాత మనకి మిగిలిపోతుంది కదా ఆ పొడి లాంటిది మీరు పారేయొద్దు మనం దీంట్లో కొద్దిగా శనగపిండిని కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి ఫేస్ ప్యాక్ తయారైపోతుంది ఇది మాత్రం వేస్ట్ చేయొద్దు ఈ పొడిని మాత్రం అలాగే పెట్టుకోండి స్నానం చేసే ఒక గంట ముందు ఈ పొడిని పొడిలో కొంచెం శనగపిండి కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ ప్యాక్లా పనిచేస్తుంది చాలా ఉపయోగపడుతుంది వేస్ట్ మాత్రం చేయొద్దు ఇప్పుడు ఈ పాలను సపరేట్ చేసుకొని దీంట్లో మనకి ఇప్పుడు పాలు మనం ఉపయోగిస్తాం క్రీమ్ కోసం ఇప్పుడు మీరు ప్యాక్ చేసుకోకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పొడిని రేపైనా యూజ్ చేయొచ్చు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఆ పాలను చూడండి ఆ పాలని మీరు తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదు అంటే మొత్తం యూజ్ చేయొచ్చు దీన్ని మగవారు కూడా వాడచ్చు అలాగే ఆడవారు కూడా వాడచ్చు ఇప్పుడు మనం ఈ పాలలో కలుపుతున్నాం విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని ఒకటైతే మనకి సరిపోతుంది ఎందుకంటే ఆల్మండ్ ఆల్రెడీ ఆల్మండ్స్లో బాదంలో విటమిన్ ఈ అనేది ఉంటుంది కాబట్టి మనకి విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటైతే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేదంటే మీరు ఇది ఆప్షనల్గా కూడా పెట్టుకోవచ్చు ఉంటే వేసుకోండి ఒకటి లేకపోతే మీ ఇష్టం లేకపోయినా పర్వాలేదు తర్వాత మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అలోవెరా జెల్ మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా యూజ్ చేయొచ్చు లేదు అంటే బయట మనకు రెడీమేడ్గా దొరుకుతుంది కదా అలోవెరా జెల్ దాన్ని యూజ్ చేయాలి
మనం ఎంతైతే పాలను కలుపుకుంటున్నామో 3 టేబుల్ స్పూన్ పాలను కలుపుకుంటే 2½ అయినా సరే మనం అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి థిక్గా కావాలంటే అలోవెరా జెల్ని కొంచెం ఎక్కువగా తీసుకొని పాలను తీసుకుంటాం, అలాగే అలోవెరా జెల్ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. నాకు ఎందుకంటే ఆ బౌల్లో తీసాను, దాంట్లో సరిగ్గా మనకి స్పూన్తో కలిపితే కింద పడిపోతుందని నేను మళ్ళీ గ్లాసులో వేసుకొని దాన్ని స్పూన్తో అలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి క్రీమ్ రెడీ అయిపోయింది. ఇది నైట్ మనం పడుకునే ముందు రాసుకోవాలి. రాసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ను. మీరు ఒక 2 వారాలు వాడితే చాలు, మీకు రిజల్ట్ అనేది మీకు 100% వస్తుంది. అప్పుడు మీరే నమ్ముతారు ఈ క్రీమ్ బాగా పనిచేస్తుందని. నల్ల మచ్చలు కానీ ఏవైనా సరే, మనకి పింపుల్స్ కానీ, అలాగే స్మూత్గా కావాలి, రఫ్గా అయిపోతుంది మా స్కిన్ను అనుకునే వాళ్ళు కానీ ఇది యూజ్ చేయొచ్చు. అలా ఫేస్ మీద అప్లై చేసుకోండి పడుకునే ముందు. 1-2 వారాల్లో మీకు రిజల్ట్ అనేది, 1 వారంలో కూడా తెలిసిపోతుంది మీకు రిజల్ట్ అనేది. అప్పుడు మీరే అంటారు ఇది బాగా పనిచేస్తుందని. ఇది పగలు కూడా వాడుకోవచ్చు, మార్నింగ్ కూడా వాడుకోవచ్చు, నైట్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ శాతం నైటే వాడితే బాగుంటుంది. నేనైతే ఎండాకాలంలో చేస్తే నేను ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకుంటాను. చలికాలంలో అయితే పర్వాలేదు బయట పెట్టిన. పొడి మిగిలిపోయింది కదా, ఆ పొడిలో నేను కొద్దిగా పాలను వేసుకొని ఆ పాలను నేను వడబోసుకున్నాను. దాన్ని ఇప్పుడు నా హెయిర్కి అప్లై చేసుకుంటాను.